ఈ రోజున ఎంతమంది దైవ భయం కలిగి బ్రతుకుతున్నారు? ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదు మత నాయకులు మారు మనసు పొందలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందకపోతే అయ్యలారా మీరు నశించిపోతారని చెప్తూ ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని వినే మీరు ఎంతమంది మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నారు? మీ మనస్సాక్షిని ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. ఏముందండి ఈ లోకంలో? అల్పకాలము పాపభోగము అంతే, కొద్ది కాలమే. ఏమండి అన్నం మీద పొంగు ఎంతసేపు వస్తుందమ్మా? అన్నం మీద పొంగే పొంగు ఎంతసేపు వస్తుంది? కొద్దిసేపే. అదేదో గొప్ప అనుకుంటుంది, అది ఏమి లేదు. ఏమండి పాల మీద పొంగు కూడా ఎంతసేపు వస్తుందండి? పాలను మీరు కాయండి, అవి పచ్చిగా ఉన్నప్పుడు అలా పొంగుతాయి. ఆ పాలు కూడా బాగా కాగాయంటే ఆటోమేటిక్గా పొంగు అనేదే రాదు, నిదానంగా ఎగిరిపోతూ కిందకు వెళ్తాయి. ఈ మానవ బ్రతుకు కూడా ఇది ఒక పొంగు. యవనకాలము ఒక పొంగు లాంటిది, కొంతకాలానికి అది అణిగిపోతుంది. మానవుని యొక్క పాప కోరికలు పొంగు లాంటివి, అవి కొద్ది రోజులకి అణిగిపోతాయి. ఈ పొంగును చూసుకొని బలం అనుకుంటే ఎట్లా? పాలు పొంగాయి కదా అని పావు లీటర్ ఉన్న పాలు లీటరు గిన్నెలో పోసి కాస్తూ ఉంటే లీటరు గిన్నె నిండా ఉన్నట్టు పొంగుతాయి, కానీ అవి నిండా ఉన్నట్లేనంటారా? కాదు. అలాగుననే మనం కూడా, మనుషులు కూడా ఏదో పొంగుతూ ఉంటారు కొంతమంది కొంతకాలం. ఏది స్థిరమైనది కాదు, స్థిరమైనది ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. ఈ భూమి మీద మనం స్థిరం కాదు, కొంతకాలానికి ఈ భూమి కూడా స్థిరం కాదు, గుర్తుపెట్టుకోండి.